సంబంధం లేకుండా క్రీడాకారులంతా స్ఫూర్తితో ఆడాలని తుని నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువత అధ్యక్షులు ఏలూరు బాపు పిలుపునిచ్చారు. తుని బాలికల ఉన్నత పాఠశాల ఆవరణలో క్రీడా దినోత్సవం వేడుకలు అట్టహాసంగా నిర్వహించారు. ఇందులో భాగంగా వాలీబాల్, కబడ్డీ, టెన్నిస్, ఖోఖో, యోగా పోటీలు జరిగాయి. ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా సహకారంతో క్రీడా దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ క్రీడల్లో రాణిస్తే ఉన్నతమైన భవిష్యత్తు ఉంటుందన్నారు. క్రీడల్లో మెళుకువలు పాటించి అవార్డు సాధిస్తే మంచి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయురాలు నూకరత్నం, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు కూసుమంచి సుబ్బారాయుడు, షేక్ ఖాజా, పామర్తి మహేష్, సాపిరెడ్డి శ్రీనివాస్, పులి సత్యబాబు ఉపాధ్యాయులు, క్రీడాకారులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయ్యాక ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక విద్య పట్ల, పిల్లల పట్ల మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక కన్న తల్లి తండ్రి కన్నా తర్వాత ఎక్కువ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించిన మేనమామలుగా జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత తీసుకున్నారు. ఆ బాధ్యతలో భాగమే అమ్మఒడి అన్న పథకాన్ని శ్రీకారం చుట్టి పిల్లలకి చదువులు ఆర్థిక భారం కాకూడదని తల్లిదండ్రులకు తల్లి ఖాతాలో సంవత్సరానికి 15,000 రూపాయలు వేయడం జరిగింది. అది కాక ఏదైతే మధ్యాహ్న భోజనంలో మెనూను ప్రవేశపెట్టి పిల్లలకి పౌష్టికరమైన ఆహారం అందించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన నుంచి వచ్చిందే. ఈరోజు విద్యతో పాటు క్రీడలు కూడా మనకి మానసిక ఉల్లాసాన్ని, ఆనందాన్ని కలిగిస్తాయి. కాబట్టి క్రీడా దినోత్సవం నిర్వహించి పిల్లల్లో ఆరోగ్యవంతమైన పోటీతత్వం తీసుకొచ్చి వాళ్ళని ఆహ్లాదకంగా ఉంచే బాధ్యతను కూడా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తీసుకుందని తెలియజేసుకుంటూ పోటీతత్వంతో ప్రతి గేమ్స్ స్పోర్ట్స్ ఆడి గెలిచిన వాళ్ళందరూ ఇంకా ముందుకెళ్లాలని, ఏదైతే కుద్దిపాటి తేడాలో లూజ్ అయిన వాళ్ళందరూ ఇంకా ప్రయత్నించి నెక్స్ట్ మీట్లో మరింత ఆతిథ్యం కల్పించి మీ స్కూల్స్కి అలాగే మన నియోజకవర్గానికి మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తూ మీ అందరికీ ఆల్ ది బెస్ట్ చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. గ్రామానికి చెందిన వందలాది మంది తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అన్నవరం గ్రామంలోని సాయిబాబా గుడి వద్ద అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో 300 మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు వైఎస్ఆర్ పార్టీ కండువాలు కప్పుకున్నారు. వైఎస్ఆర్ పార్టీలో చేరిన వారిలో తెలుగుదేశం పార్టీ ప్రముఖులు సతీష్, బొమ్మిడి సత్యబాబు తదితరులు ఉన్నారు. జాతిపిత స్వాతంత్ర సమరయోధుడు మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ వర్ధంతి వేడుకలు కడపలో నిర్వహించారు. కడప మండల పరిషత్ కార్యాలయంలోని గాంధీ విగ్రహానికి ఎంపీడీఓ పాఠంశెట్టి నారాయణమూర్తి, తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ చింతలపల్లి ఉదయ్ భాస్కర్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గాంధీజీ ఆశయ సాధనకు పాటుపడదామని ఈ సందర్భంగా ప్రతిజ్ఞ చేశారు. గాంధీ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. ఈ కార్యక్రమాల్లో సూపరింటెండెంట్గా గుత్తుల భీమశంకర్, డిప్యూటీ తహసీల్దార్ పొన్నమండ శ్రీనివాస్, ఎండిఓ కార్యాలయ సిబ్బంది, కార్యదర్శులు, విఆర్ఓలు పాల్గొన్నారు. ఆంధ్రమాల మహానాడు జిల్లా అధ్యక్షులుగా పిల్లి శివకుమార్ నియమితులయ్యారు. ఆంధ్రమాల మహానాడు ఆధ్వర్యంలో భీమ్ ఆర్మీ చీఫ్ చంద్రశేఖర్ ఆజాద్ రావణ్ ఆదేశాల మేరకు కాకినాడ ఆర్ఎండ్బి అతిథి గృహంలో జిల్లా మాల మహానాడు కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో ఆంధ్ర రాష్ట్ర అధ్యక్షులు సిద్ధాంతులు కొండబాబు, జైభీమ్ సైనికుల నాయకులుగా గురునాథ్ అరిపాక, కాకిలేటి కిషోర్, ఆనంద్ పాల్, బోన శ్రీను, ప్రవీణ్, బచ్చల రాజేష్, మండల డానియల్ తదితరులు పాల్గొన్నారు. ఎక్కడైనా సరే మన ఇండియాలోని మన రావణ పేరు చెప్తే అడిలిపోయే విధంగా, అంటే ఒక ప్రధానమంత్రి కూడా నువ్వా అనే స్టేజ్కి తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఉన్నారంటే అది మన రావణ అన్నానని చెప్పేసి ఈ సందర్భంగా మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు బీసీ ఎస్టీ మైనార్టీ ముస్లిమ్స్ అండ్ క్రైస్తవుల మీద ఎక్కడ ఏ ఇబ్బంది కలిగినా, ఏ పోరాటం జరిగినా
అక్కడ ఏ సమస్య వచ్చినా కూడా నేనున్నానని చెప్పి తలక తుండము చుట్టుకుని వచ్చి అక్కడ బళ్ళి దిచ్చినట్టుగా అటు కూర్చో అక్కడ నిలబడిన వ్యక్తి అంటే ఈ అజిత్ చంద్రశేఖర రావణ్ అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అటువంటి వ్యక్తి ద్వారా నియమితులైనటువంటి రాష్ట్ర అధ్యక్షుడు ఇక్కడికి వచ్చి మన తూర్పుగోదావరి జిల్లాలోని పిల్లి శివకుమార్ జిల్లా అధ్యక్షులుగా అలాగే రెండు జిల్లాలకి ఇన్ఛార్జ్ చేసినందుకు నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. ఇక్కడ ఇటువంటి సమస్యల మీద ఏదైనా కూడా వచ్చినప్పుడు వాళ్ళకి అండదండగా ఆంధ్రం అలమాట ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా మార్చి 1వ తారీఖున ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అండ్ ముస్లిం క్రైస్తవులకు అక్కడ ఒక మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. అదే మాలల మహాయుద్ధ భేరి. ఈ యుద్ధ భేరి ఏంటంటే ఇక అంబేద్కర్ బాబాసాహెబ్ ఇచ్చిన అంబేద్కర్ హక్కులు ఏదైతే ఉన్నాయో హక్కులు సాధించుకోవడం కోసం ఆనంద భారతిలోని ఒక బహిరంగ సభ ఏర్పాటు చేశాం. ఈ బహిరంగ సభకు కూడాను మీరందరూ కూడా రావాలని ఆ సభను దిగ్వజం చేయాలని బాబాసాహెబ్ యొక్క కలలు నెరవేరే విధంగా ఈ కార్యక్రమం తీసుకెళ్లాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.